తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ముస్లిం రిజర్వేషన్ కోటా 4%ని ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ ఉంది కాబట్టి ఈ కోటాను మా ప్రభుత్వం రాంగనే రద్దు చేస్తాను కర్ణాటకలో కూడా రద్దు చేసినాము ఇక్కడ కూడా రద్దు చేసి ఆ మిగిలిన ఆ 4%ని ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తానని నిన్న బహిరంగ సభలో ఆయన చెప్పినారు నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు మరి ముఖ్యంగా డైరెక్టర్ అమిత్ షా గారికి అడగదలుచున్నాను అమిత్ షా గారు మీరు దేశానికి ప్రధానమంత్రి సరే భారతీయ జనతా పార్టీ ఉన్నా మీరు దేశానికి ప్రధాన మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు మనకి ఇప్పుడు జరుగుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ ఏ బీజేపీ కాన్స్టిట్యూషన్ కాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాస్తున్న కాన్స్టిట్యూషనే తోనే దేశం నడుస్తుంది మోడీ గారు అమిత్ షా గారు రాసిన కాన్స్టిట్యూషన్ కాదు మీరు అసలు హోమ్ మినిస్టర్ గా చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు నువ్వు దేశ హోమ్ మంత్రిగా నీకు కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషనల్ రెండు కనిపిస్తలేదా కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అయ్యా ఇది రిజర్వేషన్ కావాలని ఇక్కడ డిమాండ్ 1994 నుంచి ఈ జీవో వచ్చింది 1994 లో ఇది స్టార్ట్ అయింది ఆగస్ట్ 1994 లో బీసీ కావాలని దాని తర్వాత ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ అని గతంలో 2004 లో ఇచ్చినప్పుడు హైకోర్టు మా బిల్లు రిజెక్ట్ చేస్తూ మీరు మతపరమైన రిజర్వేషన్ చెల్లదు మీరు క్రిమినల్ ముస్లింస్ లో ఉన్న వాళ్ళకు తీసేసి ఓన్లీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లింస్ కే ఈ రిజర్వేషన్ చెల్లుతది కాబట్టి మీరు మార్పుని రండి మీరు 50% 5% అన్నారు రాష్ట్రంలో 46% ఇప్పటికే ఉంది 5 ప్లస్ చేస్తే 51%. ఈ 51% సుప్రీం కోర్ట్ ఇంద్రా సాహ్ని జడ్జిమెంట్ లో 11 జడ్జెస్ జడ్జిమెంట్ ఉంది రిజర్వేషన్స్ 50% కంటే మించకూడదు మీరు 1% పెరిగినారు మీరు 1% తగ్గించుకోండి ఆ హైకోర్టు డివిజనల్ బెంచ్ 3 జడ్జెస్ బెంచ్ చెప్పిన తర్వాత జస్టిస్ సురేశన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 5-4 చేసి ఇది ఎల్ఏ బిల్ నంబర్ 19 of 2007 సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ముస్లిం ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫర్దర్ అప్లిఫ్టింగ్ అని ఈ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి మళ్ళీ సుప్రీం కోర్టులో హైకోర్టుకు పోయినాం హైకోర్టులో 5 జడ్జెస్ 7 జడ్జెస్ 2 బెంచెస్ కూర్చున్న తర్వాతనే అప్పటి నుంచి 2007 నుంచి నాన్ స్టాప్ గా 2 రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినా కూడా అక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ మరి సుప్రీం హైకోర్టు చెప్పింది నువ్వు ముస్లింస్ లో ఎకనామికల్లీ బాగా ఉన్నారు క్రిమినల్ తీసేయమంటే మేము ఈ గ్రూప్స్ కు 16 ముస్లింస్ ఉన్న గ్రూప్స్ లో వాళ్ళను డిలీట్ చేసేసి కేవలం ఎవరికి ఇచ్చినామంటే దీంట్లో ఇచ్చిన వాళ్ళలో మన రాళ్ళు పొలగొట్టే వాళ్లకు తుర్కాకాశోళ్ళు అలాగే మదారి అంటే పాములు అండ్ మంకీస్ వాళ్ళతోని ఆటలు ఆడిపించి పిల్లలతో కలెక్షన్ చేసేవాళ్ళు ఫకీరోళ్ళు బుచ్చర్స్ బార్బర్ అండ్ వాషర్మెన్ ధోబి అలాంటి 22 వాళ్ళ వృత్తి ఉన్న వాళ్ళకే ఇది రిజర్వేషన్ వర్తిస్తున్నది మరి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు మరి కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ కూడా తెలియదు అని మతం ముస్లిం ఉంటే అంత ఎనిమీసేనా అరే మతం ముస్లింలు వాషర్మెన్ లో ముస్లిం వాషర్మెన్ హిందూ వాషర్మెన్ ఏ కమ్యూనిటీ అయినా వాషర్మెన్ ఇస్ వాషర్మెన్ బార్బర్ ఇస్ అ బార్బర్ బుచ్చర్ ఇస్ అ బుచ్చర్ అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ మా సోదరులకు సయ్యదులకు వాళ్ళకు రిజర్వేషన్ లేదు అందరు ముస్లింస్ కు లేదు
కాబట్టి మీరు ఈ బహిరంగ సభలో మీరు గాని సంజయ్ గాని ఏం తెలియకుండా అందరూ అంటారు కదా అని అన్పడ్ జాహెల్ అని ఏం నిలవలకు భారతదేశం హోమ్ మినిస్టర్ చేస్తే ఈ దేశం సంగతి ఏం కావాలా వెనుకబడిన వాళ్ళు ఉంటే అందరినీ కదా సమాన హక్కు ఇవ్వాలా ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా హక్కు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మతపరంగా కాదు కదా ఈ రిజర్వేషన్ మనం ఒక హోమ్ మినిస్టర్ గా ఎలా చెప్పగలుగుతావు తీహం లేక నీ జాగిరి కూడా కాదు నువ్వు తీయలేవు